Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ నయా ప్లాన్, పవన్కు ముద్రగడతో చెక్. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాపునేత ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చే లోక్సభ ఎన్నికలలో కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ పి మిథున్ రెడ్డితో ప్రాథమిక దఫా చర్చలు జరిపిన ముద్రగడ కిర్లంపూడిలోని తన నివాసంలో కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ వంగ గీత ఇతర వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలతో మరోసారి చర్చలు జరిపారు. ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి సందేశం తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు ముద్రగడకు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికలలో టికెట్ ఇస్తుందని ముద్రగడకు సమాచారం అందించారు. ఒకవేళ ముద్రగడ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇష్టపడని పక్షంలో ఆయన కుమారుడికే టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. తండ్రి కొడుకులు ఇద్దరూ లోక్సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోతే వారిలో ఒకరికి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వబడుతుంది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఆఫర్పై ముద్రగడ సంతోషం వ్యక్తం చేశారని, ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తన కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వైఎస్ఆర్సీపీ నేతలకు తెలిపినట్లు సమాచారం. గత కొంతకాలంగా ముద్రగడ వైఎస్ఆర్సీపీ నేతలతో టచ్లో ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాలలో తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని ఆయన ఇటీవల ప్రకటన చేశారు. కాపు ఫ్యాక్టర్ కారణంగా గోదావరి జిల్లాల్లో బలపడుతున్న జనసేన పార్టీ ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే ముద్రగడ లాంటి ప్రముఖ కాపు నేతను పార్టీలోకి తీసుకురావడమే సరైన మార్గమని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ తన సొంత సీటుతో పాటు ఆంధ్రాలోని గోదావరి ప్రాంతమంతా కాపులపై ప్రభావం చూపగల సమర్థుడు. పవన్ కళ్యాణ్తో పోలిస్తే కాపుల కోసం పోరాడే క్రెడిబిలిటీ ఆయనకు ఎక్కువ. కాబట్టి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారుతుంది. వచ్చే ఎన్నికలలో కాపులను తన వైపు తిప్పుకోవడంలో సీఎం జగన్ తన వ్యూహాలను అమలు చేస్తూ వస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గంలో ట్రంప్ కార్డుగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.